ఎంగిత ముందట లేపితే గిర్ర 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 కింద పడాలా చూడు నా మాటిను ఎంగిత ముందట లేపితే గిర్ర 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 కింద పడాలా చూడు నా మాటిను మర్చిపోయినా మీ సొంతూరు ఎవరు పెద్దనా రిపేర్ చేసావు బండి రిపేర్ చేసావు బండి నేను పోయేటప్పుడు ముందటర్ లేపుతా గట్టిగా పట్టుకో నేను పోయేటప్పుడు ముందటర్ లేపుతా గట్టిగా పట్టుకో అట్లయితే వదిలేదు తండ్రి అట్టగాదు వంద స్పీడ్ పోతా వంద స్పీడ్ పోతా ఏంది స్పీడ్ పోతావా అయితే వదిలేనేనా అయితే వదిలేనేనా నమస్తే అండి అందరికీ. ఈరోజు ప్రాంక్ వచ్చేసి వేరే పెద్ద ఆయన రైల్వే స్టేషన్లో రైలు మిస్ అయిందని నన్ను అడిగి నీకు వచ్చే చెప్పకుండా కెమెరా పెట్టినా పెట్టి పెద్ద ఆయన నేను ధర్మారం పోతానా వచ్చి నా బండి ఎక్కువ అని చెప్పి మధ్యలో స్టార్ట్ కాలేరు అని చెప్పి దొబ్బని చెప్పి తర్వాత ముందర టైర్ లేపుతా అని చెప్పి తర్వాత నేను స్పీడ్ పోతా పండ పెడతా కోతా అని చెప్పి అలా చేసిన సూపర్గా వచ్చింది. వెంటనే వెళ్ళి వీడియో చూసాను. నా చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒకరోజు ముందు చూడాలనుకుంటే మన ఫేస్బుక్ పేజీలో కూడా వదులుతానా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అయ్యి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వచ్చు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. రైలు పోయింది కథ నుంచి వచ్చి పాయ నీకు ఒకవేళ ఎట్స్ పెట్టడం అంటే నేను ధర్మారం పోతున్న పని మీద కలెక్టర్ ఆఫీస్కి వచ్చా అంటే తొలవద్దా పని మీద పోతున్నా బయటికి వచ్చా అంటే తొలవద్దా వచ్చావా రావా వచ్చా నేను నిమ్మలం అంటావా ఎంత నేను ఎంత వెళ్ళా ఏమొద్దు వెనకాల కూర్చోండు సైకిల్లో కానీ దొక్కుతా అంటే నువ్వు పోతాడు సైకిల్లో నా ఉందా తండ్రి సైకిల్లో నా ఉందా తండ్రి నా సైకిల్లోనా సైకిల్లోనే పోదాం రా సైడ్ రా ఎండకి ఏమంత సైకిల్లోనే బీడి అలవాటు ఉంది తాగు మళ్ళా ఏయ్ మన ఊళ్ళు లేడా అయ్యో సామి అయ్యో రా చెప్తా ఐదు రోజులు ఫైన్ కట్టాల ఎంత ఇనపరాదు ఎంత 500 ఫైన్ కట్టాల 500 వద్దులే రా పదా ఉండు రా 500 కొట్టాలి నేనా ఎంత 500 కొట్టాల అబ్బా ఏం కాదు ఇలా ఎవరు అనుకునే పని చేసేది మా బామ్మడిది ఎవరున్న కానీలే ఎవరున్న కానీలే అట్లా రూల్ రూల్లే సైకిల్ అంతే అది ఈ సైకిల్ కాదు మోటార్ సైకిల్ తిని ఉంటుంది గంటకు 40 కిలోమీటర్ పోతుంది మామూలుగా ఎంచే పడుతుంది ఇటు నుంచి ధర్మారం పోవాలంటున్నా ఎంచే పడుతుంది తెలీదు అంతకంటే ముందే పోతాం మనం పట్టుకుంటావు కదా గట్టిగా వెనకాల పట్టుకుంటానుకో సైకిల్లో టైం అలవాటు లేదు సైకిల్ అన్న ఓర కానీ మోటార్ సైకిల్ కానీ ఇదో మోటార్ సైకిల్ సైకిల్ దీని ఏమంటారు మోటార్ సైకిల్ నేనేమన్నా సైకిల్ అంటే అర్థం చేసుకోలేవా మా స్థితి ఏం కాదు కానీ నాకే నా కరోనా లేదులే అయ్యే అట్లని కాదు నేను అది పైన వేస్తారు స్వామి పోలీసులు చూస్తే 100,000 రూపాయలు నీ విషయం నేను కడతాను అయ్యో అంత ఇష్టం నువ్వు అంటే నాకు అంత ఇష్టం నువ్వు అంటే నాకు సరే దుబ్బు ఒక్కరవ దుబ్బితే స్టార్ట్ అవుతుంది ఒక్కరవ దుబ్బల ఇంకా దిగుతాను దుబ్బు మర్చిపోయినా బియ్యం మర్చిపోయినా తీసిన ఎట్రా ఇది పని చేయకుండా సైకిల్ ఉంది సైకిల్లో పోదాం ధర్మారం ఇది పని చేయకుండా సైకిల్ ఉంది సైకిల్లో పోదాం ధర్మారం ఒక 2 నిమిషాలు హీట్ అయింది బండి హీటు ఇంజన్ హీట్ అయింది కూల్ కోసం పోదాం మీ సొంతూరు ఎవరు పెద్దనా రిపేర్ చేసావు బండి రిపేర్ చేసావు బండి ఇది కావంటే మనకి సైకిలే గతి మనకు కాదు కాదు నేను అట్లా 1 నిమిషం ఉండి ఏంటి కట్టబోతున్నావు నేనే 1 రూపాయి కూడా లెక్క లేకుండా అనంత ధర్మారం దింపుతా అంటున్నా కదా రిపేర్ చేయాలి పెద్దనా చేపించావా అంత లేదు నేను నాకు లెక్క అట్ట రిపేర్ కాదు లెక్క నేను పెట్టుకుంటా నీకేనా రిపేర్ చేయడం వచ్చదా వైర్లు ఎత్తికడం అందు రాదు రాదు ఏమొచ్చది నేను చేపలు పట్టుకునేవాని చెల్లో ఆ ఊర్లో కదిరిలో కదిరిలో చెరువు ఆడింది ఎందుకు లేదు ఊర్లో ఆడింది ఊర్లో కాదు అవతల
పట్టుకొని మార్కెట్కి వేస్తాం. మార్కెట్కి వేస్తా బాబా, మంచి లెక్కే గొప్ప లెక్క. వల్ల నిజింపుకొని 100,000 రూపాయల వల్ల అంత కంపలు ఇట్లా ఉన్నాయి నిండుకు. ఇప్పుడు బండి ఏం చేద్దామంటావు? నీ ఇష్టమో నీ బండి, నీ ఇష్టమో నీ బండి, ఏమన్నా చేసుకో, నాకు ఎట్లా తెలిసేది. ఎంత పెద్ద మాట అండి, గుజులీకి ఏమంటావు? ఏం కది తప్పదా ఉండు, పోరకండే కానీ ఉండి. ఏంటి గట్టగా అంతగా అయిపోతుంది అవుతున్నావు, దింపుతా గౌరవ పట్టేస్తా. గౌరవ కాదు, రొంచే కూల్ అయిందని చెప్పాను ఇందాక. ఇంజన్ హీట్ అయింది, కూల్ అయితే పోతుంది. ధర్మారం దాకదా పట్టుకుంటావు వెనకాల పట్టుకుంటా. కొంత స్పీడ్ పోతా, కొంత స్పీడ్ పోతా. ఏంది స్పీడ్ పోతావా? ఆయతో వద్దులే నేనా, ఆయతో వద్దులే నేనా. ఏం కాదులే, చూడు తాడు ఉంటానులే మన పురుకోసు, పురుకోసు నీకు నాకు గట్టిగా చుట్టుకొని. అయ్యో నుండు నుండు సోచాంగో అంత కబికన్న ఏమంత పోయమ్మా, నాకు నేను చెవే పండిని ఏం లేదు నేనా, పడిపోయింది అన్న. పట్టుకో జోలు పెట్టుకో, పై జోలు పెట్టుకో, కూర్చో పోదాం. అడాకి వేరే వాళ్ళు బీగాలు తీసుకొచ్చారు బస్సులు, ఇంకా మంచి బీగ పెట్టుకొని వస్తాడు. ఆ మంచి కోసం ఉంటాను అయ్యో. నువ్వు కూలింగ్ చేస్తాను నేను, కూలింగ్ చేసేస్తాను, కూలింగ్ చేసేస్తాను. కూలింగ్ కాదు నాన్న, పెద్ద ఏం పెద్ద ఏం, నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ, వయసు టైం పాస్ తీసుకుంటాను అంతే. టైం పాస్ ఏం పెద్ద టైం పాస్ అంటావు, మంచి బీగాలు వస్తున్నాయి లోపల నుంచి అని చెప్పి. నేను అని చెప్పి నుంచి ఎందుకు ఉండా చెప్పు, టైం పాస్ ఒక్కని ఉండాలి టైం పాస్ చేయనీకే. అద్దా ఉన్నాడు కదా అయ్యప్ప, ఎవరు ఫోటో తీసేయనా, ఫోటో ఎవరాడా మీ వైపు, మీ వాళ్ళ అయిపా, మీ వైపు మీ వాళ్ళ అయిపా. కాదు పదిరి నుంచి వచ్చినాడా? లేదు నేనా, నేను ఏడెక్కినది మగల చెరువ కాదు, నల్లమల్ల బస్సుకి ఎక్కి ట్రైన్ కొస్తే ఈ ట్రైన్ ఇప్పుడు 8 గంటలు మిస్ అయిపోయింది. 2 నిమిషాలు ఏం మంచిగా ఏం అవలే మాటలు మాడుతుంటది నవ్వుకోనికి మనతో పోవడం పోదాం నాకు తప్ప పెద్దనా అట్లా మాట. లేదు మళ్ళా చెప్పు, నేను అనలే నేను నేను పోయినప్పుడు ముందట నాకు ఇదైపోతాను. ఏం కాదులే, నేను పోయేటప్పుడు ముందటర్ లేపుతా గట్టిగా పట్టుకో, నేను పోయేటప్పుడు ముందటర్ లేపుతా గట్టిగా పట్టుకో. అదే అట్లయితే వద్దులే తండ్రి, అట్ట కాదు అట్ట కాదు ఓరకు అట్ట. అయితే ఉండు ఒక నిమిషం ఉండు, దిగినాము దిగదు, దిగితే స్టార్ట్ ఇద్దాం, స్పీడ్ స్టార్ట్ చేస్తా. దిగద్దు దిగద్దు పోదాంనా, ఏం ఓరకు అవలే అవలే. పైకి ఎక్కితే నేను నా పానం ఎంత కింద పడిపోతే. ఏం ఒక తాడేసి బిగించుకుంటా, ఏం ఒక తాడేసి బిగించుకుంటా. అయ్యో సెల్ఫ్ కొట్టి ముందట పైకి లేపుతా, నాకు నా గురించి తెలియదు నీకు. చూడయా దిగదు 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 తండ్రి, నా ఓరకన్నలే మహారాజా కింద పోదాం కూర్చో. అయితే పొందాలి వద్దులే, ఓరకి పైకి ఎత్తనరా, నువ్వు పైకి ఎత్తనరా, నేను ఎత్తాను. పెద్దనా ఓ పెద్దనా పైకి ఎత్తనరా, అంగ ఎత్తనరా, స్పీడ్ పోనరా కూర్చో. బస్ స్టాండ్ కదా దింపుతారా ఏంటి పెద్దనా? అత్తో ఇదేనా మంచిగా నమ్మేది, జోలు పై జోలు పెట్టుకో అట్లా రొంచే, నా దానికి జోబి లేదా, పై జోలు పై జోలు పెట్టుకోవాలి. ఏం పని చేస్తున్నా? అయ్యో మళ్ళా చూడు చూడు, రారా తీసుకుంటారా వీడియో తీసుకుంటారా? అవునా ఈ దానికి ఏంటి తెచ్చా, రాని మన ఒంట వచ్చా రాని పోదాం రా కవికనా. నువ్వు ఒక్కడవు ముందు రాకపోతుంది, బస్సు లేట్ అయింది స్వామి. ఏ ఊర్లో? ఈ మలికామల కాడ. మలికామల కాడ మంద ఇది ఆడలేదు నేనా, మంద చెల్లు బుక్ ఫోన్ ఉంది మరి ఉందే, ఫోన్ నెంబర్ ఇచ్చిండు మన టచ్ లో ఉన్నారా, ఫోన్ నెంబర్ ఇచ్చిండు మనతో టచ్ అయిపోదాం సరేనా, ఫ్రెండ్స్ అయిపోదాం. తవ్వు 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 తవ్వుదాం పోయి సరే, నైన్ చేస్తున్నాను నాయనా అవద్దు సరే, నైన్ చేస్తున్నాను పెద్ద నువ్వు ఎంత అవ్వలే రారా కూర్చో, అన్న బస్ అని కడి టీవీ మాది టీవీ ఛానల్ వల్ల మేము ఆయన చెప్పు వరకు నాకు 10 నిమిషాలు నవ్విస్తాం అందరినీ ఆయన చెప్పు.
సరే నేను నువ్వు నిజంగా అనుకునేవా? ఎంగితే ముందటర్ లేపితే గిర్ర 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 గిరి కింద పడాలా చూడు నా మాటిను. ఎంగితే ముందటర్ లేపితే గిర్ర 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 గిరి కింద పడాలా చూడు నా మాటిను. వద్దా నేను కింద పడాలా? నువ్వు కాదయా మనం పడాలా? ఇదో ఒకటి చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందటర్ వేస్తే గిరా గిరా గిరిగిరి వెనక్కి ఇటారు మూడు చుట్టూ తిప్పుతా. ముందటర్ వేస్తే గిరా గిరా గిరిగిరి వెనక్కి ఇటారు మూడు చుట్టూ తిప్పుతా. అయితే ఆ సర్కస్లో పోకూడదా? ఇవన్నీ రవాణా దండుగా లెక్కలిచ్చారు. దాన్ని ముందటర్ వెనకేస్తా ఇటు కబ్జూర్ వేస్తా. వద్దా ఏడు వద్దులే, నేను బస్ స్టాండ్లో దింపునా నీకు దండం పెడతా. అంటే అంతే కదా నీ ఇష్ట ప్రకారం బస్ స్టాండ్లో దింపుతానా? మన ఇద్దరం ఫ్రెండ్స్ ఏ కదా సెకండి. నెంబర్ ఇచ్చావు ఇవా? నెంబర్ ఏంటి కదా నా దగ్గర సెల్ ఉందండి. సెల్లు కాదు బుక్ ఏది నెంబరీ పెద్ద అయినా నీ కాలు పట్టుకుంటా. నెంబరీ పెద్ద అయినా బుక్ నెంబరీ పెద్ద అయినా లేదు స్వామి చెవి పాగొట్టుకొని ఇచ్చుడు తనకలాడుతాండా. లేదు స్వామి చెవి పాగొట్టుకొని ఇచ్చుడు తనకలాడుతాండా. నేను తిప్పిస్తావుడి? వద్దు నాయనా. నేను తిప్పించా అమ్మా మాట చాలు. అటన్నది నిజంగానే మాట తప్పను. అదే లక్ష రూపాయలు మాట అది చాలు. సీరియస్గా ఇప్పుడే తిప్పించా. నేను నేను చెప్పేది నువ్వు ముందట్టారు లేపుతా రెండు నిమిషాల్లో ధర్మరం అవుతాను చూడు. అబ్బా ఏడే ఆ పక్క నింపాలి ఈ పక్క నింపాలా?